हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 844 पॉइंट्स डाउन है, 57,147 दग्गर क्लोज अयिते। निफ्टी 257 पॉइंट्स डाउन है, 16,983 दग्गर क्लोज अयिंदी। एंड इवन बैंक निफ्टी 381 पॉइंट्स डाउन है, 38,712 दग्गर क्लोज अयिंदी। इवाल निफ्टी सेंसेक्स तो कंपेयर चेस्ते बैंक निफ्टी लो स्ट्रेंथ कनिपिस्तुंदी। दीनी गुरिंचि मात्लाडुकुने मुंदु ई रीसेंट वीडियोस प्रति वीडियोलो कूडा मनं कंटिन्यूस गा फोकस चेस्तू वस्तुन्नदि FIS सेल्लिंग डेटा गुरिंचि। निन्नटि डेटा रियली सर्प्राइज चेस्तुंदि बिकॉज FIS క్యాష్ లోను సెల్ చేస్తూ నియర్లీ 2100 క్రో దగ్గరగా, ప్రీవియస్ గా కూడా 2000 క్రో దగ్గరగా సెల్ చేశారు. అలా క్యాష్ లోను సెల్ చేస్తూ అండ్ ఈవెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా నెట్ పొజిషన్స్ ని నెగటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. ఇంకా షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేశారు. పర్టికులర్లీ నిఫ్టీలో 15,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా షార్ట్ పొజిషన్స్ లో యాడ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే కొంత అన్వైండింగ్ కనిపించింది, కానీ నిఫ్టీ రిలేటెడ్ గా మాత్రం షార్ట్ పొజిషన్స్ ఫర్దర్ గా యాడ్ అవడంతో నెట్ షార్ట్ పొజిషన్స్ 82% కి చేరుకుంది. అండ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంకొకటి రిమైండ్ చేయాలనుకుంటున్నాను, గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ కారణంగా నిన్న FIS పార్టిసిపేషన్ తగ్గింది. నార్మల్ గా FIS పార్టిసిపేషన్ కి నిన్న నియర్లీ 40% దగ్గరగా వాల్యూమ్స్ డౌన్ లో ఉన్నాయి. సో నిన్నటి మార్కెట్ లో FIS బిగ్ వే లో పార్టిసిపేట్ చేయలేదు. అలా తక్కువ FIS పార్టిసిపేషన్ ఉంటుంటేనే నిన్న ఈక్విటీలో అంత సెల్లింగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా 82% కి వస్తూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇవాళ కూడా నియర్లీ 2:00 నుంచి వస్తున్న సెల్లింగ్ అనేది గ్లోబల్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. బట్ నేను యూజువల్ గా సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ కి హెవీగా ఫాలో అవుతుంటే దాని బ్యాక్ రీజన్ FIS ఉంటారు. మోస్ట్లీ ఆ ఎండ్ ఆఫ్ ద డే లో FIS దగ్గరించి ఒక బిగ్ సెల్ నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేస్తాను. అలా మార్కెట్ రిలేటెడ్ గా సెకండ్ హాఫ్ లో వన్ డైరెక్షనల్ గా వస్తున్న ఈ ఫాల్ బ్యాక్ మోస్ట్లీ FIS ఉంటున్నట్లయితే, మేబీ నేను రాంగ్ అవచ్చు, ఒకవేళ ఉంటున్నట్లయితే దాని అది ఫర్దర్ గా కూడా మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. ఒకే ఒక్క హోప్ ఎలిమెంట్, యూజువల్ గా సిస్టమ్ లో ఒక డైరెక్షన్ లో హెవీగా క్వాంటిటీస్ బిల్డ్ అయినప్పుడు, షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ ఏదైనా బిల్డ్ అయినప్పుడు, ఎనీ స్మాల్ ట్రిగ్గర్, చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ చాలు, షార్ట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు రిస్క్ నుంచి తప్పించుకోవడానికి షార్ట్ కవరింగ్ తో మార్కెట్ ని టాప్ సైడ్ తీసుకొస్తారు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా బిగ్ షార్ట్ కవరింగ్ మనకి FIS దగ్గర నుంచి కనిపించలేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా షార్ట్స్ అలా మెయింటైన్ చేస్తూ ఈవెన్ ఈక్విటీలో కూడా సెల్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ షార్ట్ పొజిషన్స్ కూడా ఎక్కువగా నిఫ్టీలో బిల్డ్ అవుతున్నాయి కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రిలేటివ్లీ రీసెంట్ టైమ్స్ లో కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో గుడ్ రికవరీ కనిపించింది. అక్టోబర్ 7 లోస్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 371 పాయింట్స్, అక్టోబర్ 10 కూడా లోస్ నుంచి 575 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ కంపేర్డ్ విత్ నిఫ్టీ అయితే రికవర్ అవుతూ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో. బట్ ఈవెన్ స్టిల్ ఈ పాయింట్ కూడా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. కొన్ని ఏషియన్ మార్కెట్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. హాంకాంగ్ కు సంబంధించిన హ్యాన్సెంగ్ మార్కెట్ 2009 లోస్ కి నియర్ గా ఉంది. అండ్ కాస్పి కొరియన్ కు సంబంధించిన మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్ 33 ఇయర్స్ లో ఉంది. అండ్ జపాన్ కి సంబంధించిన మార్కెట్ గురించి మాట్లాడుకోవలేదు, లాస్ట్ 33 ఇయర్స్ ఒక హైనే, ఇంకా ఆ మార్కెట్స్ రీచ్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు యుఎస్ మార్కెట్స్, నాస్డెక్ అండ్ ఎస్ఎన్పీ 500 డౌ జోన్స్ అవి ఆల్రెడీ 20% అబో దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ యూరోప్ మార్కెట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో బిగ్ వే లో క్రాక్ డౌన్ అవుతున్నాయి. సో ఏషియా, యుఎస్, యూరోప్ అన్ని మార్కెట్స్ తో కంపేర్ చేస్తున్నా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ క్లియర్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ ఇంకా స్టిల్ మనం 17,000 మార్క్ అరౌండ్ ఉన్నాం. మీన్స్ గ్లోబల్ గా ఇప్పటి వరకు ఏ మెల్ట్ డౌన్ అయితే కనిపించిందో, ఏ ఫాల్ అయితే కనిపించిందో అందులో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇప్పటి వరకు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్ అంతా కొంత నెగిటివ్ గా అండ్ సెకండ్ హాఫ్ లో కూడా FIS ని ట్రిగ్గర్ చేసిన ఎలిమెంట్, మేబీ జేపీ మోర్గన్ సిఇఓ జేఎం డైమండ్ గారు యుఎస్ నెక్స్ట్ 6 to 9 months లో రెసెషన్ కి వెళ్తుందని. బికాస్ యూరోప్ ఆల్రెడీ రెసెషన్ లో ఉంది, కానీ ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో మనకి డేటా పాయింట్ వచ్చింది కదా, ఎంప్లాయ్మెంట్ డేటా యుఎస్ లో బానే ఉందని. అలాంటి డేటా పాయింట్స్ అన్ని ప్రెసెంట్ బానే వస్తున్నట్లు ఉంటాయి, కానీ ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంటే, ఫెడ్ వాళ్ళు ఇంకా వడ్డీ రేట్లను పెంచుతూ ఎకానమీలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తే ఇక రెసెషన్ తప్పక వస్తుందని. యుఎస్ లో నెక్స్ట్ 6 to 9 months లో రెసెషన్ ఉంటుందని. అండ్ ప్రెసెంట్ ఎస్ఎన్పీ 500 ఇండెక్స్, యుఎస్ లో ఉంటున్న ఇండెక్స్ 25% కరెక్ట్ అయింది. అండ్ అప్కమింగ్ 6 to 9 months లో అనదర్ 20% ఫాల్ ఉంటుందని. ప్రీవియస్ 25% ఫాల్ కంటే ఈ 20% ఫాల్ ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుందని యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ గా స్టేట్మెంట్ దట్ జేపీ మోర్గన్ సిఇఓ చేస్తూ ఉండడం. యాక్చువల్లీ ఫ్రైడే అక్టోబర్ 14 న యుఎస్ లో ఉంటున్న బిగ్ బ్యాంక్స్ అన్నిటి రిలేటెడ్ గా రిజల్ట్స్ ఉన్నాయి. జేపీ మోర్గన్, సిటీ, మోర్గన్ స్టాన్లే, వెలీస్ అంట వీటి రిజల్ట్స్ అన్ని ఉన్నాయి. చూడాలి గ్లోబల్ గా ఉంటున్న 30 ఇయర్స్ లో ఉంటున్న బిగ్ బ్యాంక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయని ఫ్రైడే అర్థం అవుతుంది. బట్ వాటి కారణంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. అక్కడ బ్యాంక్స్ పర్ఫార్మ్ చేస్తున్నా చేయకపోతున్నా ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కి వాటికి కనెక్షన్ లేదు. మరి ఏ ఫ్యాక్టర్స్ ని మనం గమనించాలి? ఫస్ట్ థింగ్, నిన్న మాట్లాడుకుంటే వెనస్డే ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ వస్తుంది, అది వెనస్డే మార్కెట్ ఎండ్ అయ్యాక వస్తుంది. థర్స్డే మార్కెట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ థర్స్డే ఎండింగ్ మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. కాబట్టి థర్స్డే ఎండింగ్ ఎవరైనా పొజిషన్స్ ని క్యారీ చేస్తుంటే దెన్ రిస్క్ తీసుకోగలరంటేనే చేయండి, బికాస్ ఎండింగ్ తో వచ్చే డేటా మార్కెట్ ని ఏ డైరెక్షన్ లో అయినా మూవ్ చేయొచ్చు. ఆల్రెడీ షార్ట్స్ మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా బిల్డ్ అయ్యాయి. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే ఇంకా డీప్ నెగిటివ్ గా డేటా ఉంటే ఫర్దర్ గా మార్కెట్ లో ఫాల్ ఉంటుంది. ఇఫ్ లేకపోతుంటే మార్కెట్ లో షార్ట్ కవరింగ్ కూడా జరగచ్చు, ఏదో ఒక డైరెక్షన్ లో బిగ్ మూవ్ ఉంటుంది. ఇలాంటి డైరెక్షనల్ గా షార్ట్ పొజిషన్స్ ఆర్ లాంగ్ పొజిషన్స్ కూడా డైరెక్షనల్
మామూలుగా ఒకే సైడ్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నప్పుడు, అలా ఈ థర్స్డే ఎండింగ్ రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని ఆధారంగా చేసుకుని నవంబర్ 2nd జరగబోతున్న ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా మనకి అవుట్కమ్ అయితే వస్తుంది. సో వెనస్డే ఫెడ్ బినిట్స్ మీటింగ్, థర్స్డే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఇవి రెండు కూడా ఆ రోజు కాదు, ఆ నెక్స్ట్ డే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ నవంబర్ 2nd ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ అప్డేట్స్ మనకి రాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు రీసెంట్ గా టియాగో ఎలక్ట్రిక్ వెహికల్, ఫస్ట్ హ్యాచ్ బ్యాక్ ప్యాసింజర్ వెహికల్ ని లాంచ్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఆ వెహికల్ రిలేటెడ్ గా డే 1 లో 10,000 దగ్గరగా బుకింగ్స్ నమోదయ్యాయని టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం మనం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. బికాస్ ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ సెప్టెంబర్ నెలలోనే 2,831 గా ఉన్నాయి. సో ఒక నెలంతా కలిపి 2,831 దగ్గరగా ఎలక్ట్రిక్ వెహికల్ ని అన్ని వేరియంట్స్ కలిపి సెల్ చేసిన టాటా మోటార్స్ వాళ్ళకి ఫస్ట్ డే లోనే టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా 10,000 బుకింగ్స్ అంటే అది మోస్ట్లీ పాజిటివ్. బట్ బుకింగ్స్ అనేటివి డెలివరీలోకి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. బికాస్ డీలర్స్ దగ్గర బుక్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కార్ ని డెలివరీకి తీసుకోరు, వాళ్ళు ఒపీనియన్ మార్చుకుంటూ వేరొక కార్ కి షిఫ్ట్ అవుతుంటారు. కాబట్టి మోస్ట్లీ బుకింగ్స్ అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా మార్కెట్ చూడదు, సేల్స్ నే పాజిటివ్ గా చూస్తుంది. బట్ ఎనీవే ఇది ఒక బిగ్ నెంబర్ కాబట్టి డే 1 లోనే 10,000 వెహికల్స్. అండ్ టాటా మోటార్స్ ఒక ఎంటైర్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 8% ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ టాటా మోటార్స్ వాళ్ళు ఇండియన్ బిజినెస్ లో ప్యాసింజర్ వెహికల్స్ నుంచి ఎంతైతే మనీని సంపాదించుకుంటున్నారో అందులో 8% ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి సంపాదిస్తున్నారు. కానీ టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నది ఆ 8% ని 30% కి తీసుకువెళ్లాలని. ఓవరాల్ టాటా మోటార్స్ అప్డేట్ అయితే పాజిటివ్. ఈవెన్ 250 వరకు కూడా మార్కెట్ స్లైడ్ అవనంత వరకు కూడా స్టాక్ పాజిటివ్ లో ఉంటూ లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైం కి స్టాక్ లో ఫాల్ కనిపించింది. నెక్స్ట్ ఆటోమోటివ్ యాక్సిల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఓపెన్ అయిన తర్వాత సడన్ గా ఇంట్రాడే సెషన్ లో నియర్ టు 6% దగ్గరగా ర్యాలీ అయ్యి ఓవరాల్ గా కొంత న్యూట్రల్ లో క్లోజ్ అవుతున్నా, ఇలా స్టాక్ ఇంట్రాడే లో ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. బట్ దానికి ముందు కొంత బ్యాక్ డ్రాప్ ని మాట్లాడుకుంటే, ఆటోమోటివ్ యాక్సిల్స్ అనే ఈ కంపెనీ 41 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. వీళ్ళు యాక్సిల్స్ ని, బ్రేక్స్ ని, సస్పెన్షన్ సిస్టమ్స్ ని ట్రక్స్ అండ్ బసెస్ కి తయారు చేస్తుంటారు. ఈ కంపెనీని మెయింటైన్ చేస్తున్నది కళ్యాణి గ్రూప్ కు సంబంధించిన బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు. వాళ్ళకి 35.5% దగ్గరగా వాటా ఉంది ఈ కంపెనీలో. అండ్ క్యూమిన్స్ వాళ్ళకి కూడా 35.52% దగ్గరగా వాటా ఉంది. అండ్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ క్యూమిన్స్ వాళ్ళు ఆ 35.5% వాటాకి అడిషనల్ గా ఇంకొక 26% కూడా యాడ్ చేసుకోవాలని ఆలోచిస్తూ 26% ఓపెన్ ఆఫర్ ని కంపెనీ రిలేటెడ్ గా ప్రకటిస్తూ ఉండడం, 50.04 రూపీస్ ఈ ప్రైస్ లో ఓపెన్ ఆఫర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వస్తున్న ప్రైస్ మూకి రీజన్ లా కనిపిస్తుంది. సో ఈ ఓపెన్ ఆఫర్ తర్వాత ఈ కంపెనీ రిలేటెడ్ గా మెజారిటీ స్టేక్ హోల్డింగ్ క్యూమిన్స్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ పెనీ స్టాక్ అయిన సుజలాన్ ఎనర్జీ రిలేటెడ్ గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటన్నిటిని కూడా దీంట్లో ఆన్సర్ చేసేందుకు ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ కంపెనీని ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తూ ఉంటే, దాన్ని మీరు హోల్డ్ చేస్తున్న ఎవ్రీ 21 స్టాక్స్ కి 5 స్టాక్స్ ని 5 రూపీస్ పర్ షేర్ లో కొనుక్కునేందుకు వీళ్ళు మీకు అవకాశం ఇస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా మీకు ఆల్రెడీ సుజలాన్ ఆరి అనే ఒక నేమ్ తో రైట్ ఎంటైటిల్మెంట్స్ మీకు డిమాట్ లో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఈ రైట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే అక్టోబర్14 లోపు వాటిల్ని మార్కెట్ లో సెల్ చేయండి. అగైన్ అక్టోబర్14 లోపే ఇవి మీరు మార్కెట్ లో సెల్ చేయాలి. ఈ ఎంటైర్ రైట్స్ పీరియడ్ అనేది అక్టోబర్11 ఓపెన్ అవుతుంది, మీన్స్ ఇవాళ ఓపెన్ అవుతుంది, అక్టోబర్20 క్లోజ్ అవుతుంది. అండ్ మీకు అలాట్ చేసే స్టాక్స్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే డేట్ నవంబర్ 3. బట్ అగైన్ అండ్ అగైన్ మెన్షన్ చేస్తున్నాను, మీకు రైట్స్ లో పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే మీకు క్రెడిట్ అవుతున్న ఆ ఆరిని, సుజలాన్ ఆరిని మార్కెట్ లో సెల్ చేయండి. లేదంటే మీరు అలా వదిలేస్తూ ఉంటే అండ్ ఆఫ్టర్ రైట్స్ మీరు వాటిని సెల్ చేయలేరు కాబట్టి అవి కంప్లీట్ గా 0 అవుతున్నట్టు. నెక్స్ట్ ట్రైడెంట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా వీళ్ళ సేల్స్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్ లో బాత్ లెనిన్ రిలేటెడ్ గా మాత్రమే గ్రోత్ కనిపించింది, వెరాజ్ బెడ్ లెనిన్ అండ్ యాన్ సెగ్మెంట్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంటే, ఇలా ఇతర సెగ్మెంట్స్ పేపర్ సెగ్మెంట్ లో మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో బిజినెస్ లో 4% డ్రాప్, అండ్ కెమికల్ సెగ్మెంట్ లో కూడా 5% డ్రాప్ అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఆసియానా హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ అప్డేట్ వీళ్ళు డెలివర్ చేశారు, బట్ స్టాక్ న్యూట్రల్ లో క్లోజ్ అయింది కానీ ఓపెనింగ్ నుంచి స్లైడ్ అవుతూ, బట్ ఓవరాల్ అప్డేట్ అయితే పాజిటివ్. గోర్గాన్ లో వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 3 బెడ్రూమ్స్ అండ్ 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ నియర్లీ 224 యూనిట్స్ దగ్గరగా ఫేజ్ 1 లో స్టార్ట్ చేసిన ఎంటైర్ యూనిట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయ్యాయని, టోటలీ 243 కోర్ దగ్గరగా సేల్ వీళ్ళకి జరిగిందని ఇలా ఆసియానా హౌసింగ్ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ పెనేషియా బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 18% దగ్గరగా పెరిగింది కదా, దీనికి రీజన్ మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ ని గమనించండి, నియర్లీ 966 క్రోర్స్, మీన్స్ బిలో 1000. 18% పెరిగా కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళు $127 మిలియన్ ఆర్డర్ ని, మీన్స్ 1000 క్రోర్ సంబంధించిన ఆర్డర్ ని యూనిసెఫ్ అండ్ పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. అండ్ ఇది ఒక్కసారిగా వీళ్ళు డెలివర్ చేయాల్సిన ఆర్డర్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ ఆర్డర్. వీళ్ళు
జెనరిక్ అండ్ స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్స్ ని అండ్ పర్టికులర్ గా ఈ వైరస్ రిలేటెడ్ గా మనం వింటున్నప్పటి నుంచి కంపెనీ నేమ్ వింటున్నాం బికాస్ వీళ్ళు వ్యాక్సిన్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ని చేస్తూ ఉంటారు ఫార్మాస్యూటికల్ అండ్ వ్యాక్సిన్ స్పేస్ లో ప్లే చేస్తున్న వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ యూనిసెఫ్ అండ్ పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వచ్చిందనేసరికి అది కూడా 1000 crore ఆర్డర్ ఫర్ మార్కెట్ క్యాపిటల్ ఆఫ్ 966 crore స్టాక్ ఇంతలా ఇవాళ రియాక్ట్ అయింది నెక్స్ట్ ఆదాని పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఆదాని పోర్ట్స్ వాళ్ళు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ గంగావరం పోర్ట్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేశారు కదా ఆ కంపెనీ రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ గా వాటాని హోల్డ్ చేశారు అండ్ తర్వాత 58.1% వాటాని అక్విజిషన్ చేయాలని ప్రయత్నించారు దీనికి ఎన్సీఎల్టీ వాళ్ళు బోత్ అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్ రెండు ఎన్సీఎల్టీస్ కూడా అప్రూవల్ అయితే ఇచ్చాయి దీంతో ఇంక గంగావరం పోర్ట్ అనేది 100% ఆదాని పోర్ట్స్ సబ్సిడరీ అయిపోయింది నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 12% దగ్గరగా డ్రాప్ అయింది దీని గురించి మాట్లాడుకునే ముందు సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ లో లైమ్ స్టోన్ ని వాడతారన్న ఒక కీ ఎలిమెంట్ ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు పాయింట్ లోకి వెళ్తే ఇండియా సిమెంట్స్ వాళ్ళ అండర్ లో స్ప్రింగ్ వే మైనింగ్ అనే ఒక సబ్సిడరీ ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ దగ్గర లైమ్ స్టోన్ మైన్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ లో ఉన్నాయి ఈ మైన్స్ ఇప్పుడు జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేయబోతున్న సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి రా మెటీరియల్ గా లైమ్ స్టోన్ కావాల్సి ఉంటుంది కాబట్టి జేఎస్డబ్ల్యూ సిమెంట్ వాళ్ళు ప్రెసెంట్ 477 crore అండ్ అంతకు ముందు 120 crore అరౌండ్ గా పే చేశారు టోటలీ 600 crore పెట్టి ఇండియా సిమెంట్స్ అండర్ లో ఉంటున్న లైమ్ స్టోన్ నిల్వల్ని కలిగి ఉన్న స్ప్రింగ్ వే మైనింగ్ అనే కంపెనీని అక్వైర్ చేస్తూ ఉండడం ఇలా వస్తున్న ఈ 600 crore తో వీళ్ళు అప్పులు తగ్గించుకుంటారని ఇలా మార్కెట్ లో డేటా అయితే ఉంది సో వాళ్ళ నాన్ కోర్ అసెట్స్ ని సెల్ చేసి వస్తున్న డబ్బులతో అప్పులు తగ్గించుకుంటారంటే అది పాజిటివ్ గానే కదా చూడాలి ఎస్ పాజిటివ్ గానే చూడాలి కానీ ఈవెన్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా నాన్ కోర్ అసెట్స్ ఉన్నాయి రాజస్థాన్ యూనిట్ ఉంది ఈవెన్ ల్యాండ్ అసెట్స్ ని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాటిల్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఫర్దర్ గా వీళ్ళు అప్పులు తగ్గించుకుంటే కానీ వీళ్ళ మీద ఫైనాన్షియల్ బర్డన్ క్లియర్ అవ్వదు కాబట్టి ఈవెన్ ఈ డీల్ తర్వాత కూడా వాల్యుయేషన్స్ ఇంకా హైయర్ సైడ్ ఉన్నాయని ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టనిటీస్ లో ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని అండ్ 180 rupees పర్ షేర్ అప్కమింగ్ టైమ్స్ లో ఎక్స్పెక్ట్ చేసినట్లు సెల్ రేటింగ్ ని మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు ఇస్తూ ఉండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది బట్ ఓవరాల్ దీని బ్యాక్ ఉంటున్న రీజన్ నాన్ కోర్ అసెట్స్ ని సెల్ చేస్తూ డెట్ ని తగ్గించుకోవాలనుకోవడం పాజిటివ్ బట్ ఫర్దర్ గా కూడా వెళ్ళుకుంటున్న నాన్ కోర్ అసెట్స్ ని తగ్గించుకొని సిగ్నిఫికెంట్ గా డెట్ ని తగ్గించుకోగలిగితేనే స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఫ్రెండ్స్ ఇవాళ సజెస్ట్ చేయబోతున్న బుక్ సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలి ఆర్ కోటీశ్వరుని అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది దాన్ని అచీవ్ చేస్తారు దానికి ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్ స్కిల్ టైమింగ్ వర్క్ హ్యాబిట్స్ కాంటాక్ట్స్ లక్ ఇవేవి కారణం కాదని కేవలం ఒక మనిషిలోని సొంత ఆలోచనల కారణంగానే ఆ మనిషి ఎదగాల లేదా అనేది ఆధారపడి ఉంటుందని ఒక మిలీనియర్ మైండ్ సెట్ ని ఎలా మనం అలవర్చుకోవాలని ఈ బుక్ లో చక్కగా వివరించారు వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ సెల్లింగ్ బుక్ లో ఇది ఒకటి అండ్ రేటింగ్ ని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఈ బుక్ సమరీని తెలుగులో మీరు కూకు ఎఫ్ఎం యాప్ లో వినొచ్చు 399 rupees పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు కానీ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 rupees కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం టీసీఎస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఇన్ఫోసిస్ వాళ్ళు బైబ్యాక్ ని ఇస్తున్నారు టీసీఎస్ నెంబర్స్ ని గమనిస్తే TCS నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫస్ట్ నెంబర్స్ ని మాట్లాడుకుందాం తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీని నెంబర్స్ ని గమనిస్తే 4% అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రోత్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో ది బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ కంటే ఇంప్రూవ్మెంట్ ఇందులో కనిపిస్తూ ఉంది అండ్ ఈవెన్ క్వార్టర్ ఫోర్ మార్జిన్ గైడెన్స్ ని కూడా వీళ్ళు మార్చలేదు 25% మెయింటైన్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ కంపెనీస్ లో మనం ఇది గమనిస్తుంటామా అట్రిషన్ పెరిగిపోతూ ఉందని అట్రిషన్ కారణంగా వీళ్ళ రిలేటెడ్ గా మార్జిన్ ప్రెషర్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నాం కదా దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ మాట్లాడుతూ అట్రిషన్ పీక్ అయిందని మీన్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా అట్రిషన్ పెరగకుండా డిక్లైన్ అవుతుందని మేనేజ్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఈవెన్ అలా వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నా ప్రెసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో మాత్రం అట్రిషన్ లాస్ట్ క్వార్టర్ 19.7 ఉంటే ఇప్పుడు 21.5% కి పెరిగింది బట్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఇది డిక్లైన్ అవుతుందనే ఒక కామెంటరీ వీళ్ళ దగ్గర నుంచి వినిపిస్తుంది బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రిజల్ట్స్ లో నాకు పాజిటివ్ గా కనిపించింది యూకే అండ్ కాంటినెంటల్ యూరోప్ రీజియన్స్ లో మనకి అన్సర్టినిటీ నెలకొంది కదా ఆ జోన్స్ లో కూడా వీళ్ళు నియర్ టు 15% దగ్గరగా గ్రోత్ ని తీసుకురాగలిగారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ డీల్ విన్స్ కూడా స్టేబుల్ గా ఉంటాయనే కామెంటరీని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు బట్ అన్సర్టనిటీ వస్తున్నదంతా అట్రిషన్ కమింగ్ టైమ్స్ లో తగ్గుతుందని చెప్తున్నారు కానీ ఈ క్వార్టర్లీ నెంబర్స్ లో మాత్రం అట్రిషన్ పెరిగింది ఇది నెగిటివ్ సెకండ్ FY24 నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ ని వీళ్ళు ఇవ్వలేదు FY24 రెవెన్యూస్ మార్జిన్స్ ఎలా ఉండబోతున్నాయని ఒక ఎస్టిమేట్స్ ఆర్ గైడెన్స్ ని వీళ్ళు ఇవ్వలేదు అండ్ ఈవెన్ యూరోప్ లో కొనసాగుతున్న అన్సర్టనిటీ కూడా ఇంపాక్ట్ ఉంటుందని ఇవి స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ గా కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్ నెంబర్స్ ని సమప్ చేస్తే నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్
ఉన్నాయి. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎంటైర్ హోల్ మార్కెట్ ని గమనిస్తే సపోర్టివ్ గా లేదు ఇవాళ. అండ్ దీంతో పాటు ఈ నెంబర్స్ ఇలా ఉంటాయి, బెటర్ గానే ఉంటాయని మార్కెట్ లో ఉంటున్న ప్రీ పొజిషనింగ్ కూడా, మీన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐటీ స్టాక్స్ లో వస్తున్న సమ్ అప్ సైడ్ మూవ్ కూడా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ లో రీజన్ అయ్యిండొచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తర్వాత సిఎల్ఎస్ఏ వాళ్ళు టీసీఎస్ రిలేటెడ్ గా అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 3450 గా ఇస్తుంటే, సిటీ వాళ్ళు సెల్ రేటింగ్ ఇస్తూ 2900 టార్గెట్, అండ్ మెక్వైర్ అవుట్ పర్ఫార్మ్ టార్గెట్ 4150, అండ్ బర్న్స్టీన్ అవుట్ పర్ఫార్మ్ టార్గెట్ 3850 నెక్స్ట్ 12 మంత్స్ కి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. సిటీ వాళ్ళు తప్పించి బర్న్స్టీన్, మెక్వైర్ అండ్ సిఎల్ఎస్ఏ వీళ్ళు వాళ్ళ పాజిటివ్ వ్యూ తో హైయర్ టార్గెట్స్ ని టీసీఎస్ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తున్నారు. కమింగ్ టు ఇన్ఫోసిస్, వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు. వీళ్ళ బైబ్యాక్ రిలేటెడ్ ఉంటున్న లాజిక్ ని నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. వీళ్ళ పాలసీ ప్రకారం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని ఇన్వెస్టర్స్ కి 85% వరకు డెలివర్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ టైమ్స్ వరకు చూస్తే అది 73% డెలివర్ అయింది. రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ వీళ్ళు డెలివర్ చేయాలి కాబట్టి ఈసారి ఒక బిగ్ బైబ్యాక్ ని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి బైబ్యాక్ చేసిన తర్వాత ఒక కూల్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది, ఆ టైంలో బైబ్యాక్స్ చేయకూడదు. అది సెప్టెంబర్ తో కంప్లీట్ అయింది కాబట్టి ఈ క్వార్టర్లీ నెంబర్స్ లో ఇన్ఫోసిస్ వాళ్ళు బైబ్యాక్ ని ప్రకటిస్తున్నారు. అండ్ లాస్ట్ 3 బైబ్యాక్స్ ని గమనిస్తే 2017 లో 13,000 crore బైబ్యాక్ చేశారు, అది టెండర్ రూట్ లో జరిగిన బైబ్యాక్, మీన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా షేర్స్ ని తీసుకున్నారు. కానీ 2019 లో జరిగిన 8,260 crore బైబ్యాక్, 2021 లో జరిగిన 9,200 crore బైబ్యాక్, ఈ రెండు కూడా ఓపెన్ మార్కెట్ నుంచి జరిగినవే. ఓపెన్ మార్కెట్ నుంచి జరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక బిగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉండదు. అల్టిమేట్ గా ది స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు బైబ్యాక్ అనేది, కానీ ఓపెన్ మార్కెట్ కంటే టెండర్ రూట్ లో బైబ్యాక్ అంటున్నప్పుడే మార్కెట్ లో ఎక్సైట్మెంట్ పాజిటివ్ గా కనిపిస్తుంది. అండ్ నిన్న ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్తున్నది అక్టోబర్ 13 వాళ్ళ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ని కూడా ప్రకటిస్తారని. అండ్ ప్రెసెంట్ ఉంటున్న గ్యాప్ 73% ఫిల్ అయింది, 85% కి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇన్ బిట్వీన్ ఉంటున్న ఈ గ్యాప్ ప్రకారం ఒక బిగ్ బైబ్యాక్, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బైబ్యాక్ కంటే బెటర్ బైబ్యాక్ ఈసారి మనం చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 16,840 అండ్ 16,746 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, బికాస్ రీసెంట్ గా సెప్టెంబర్ 30 మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు తీసుకున్న సపోర్ట్ ఇదే 16,747. సో ఈ లెవెల్ ని కానీ ఇప్పుడు ఫర్దర్ గా బ్రేక్ చేస్తుంటే ఇంకాస్త ఇంటెన్స్ మూవ్ డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు 38,344 అండ్ ఆ బిలో 38,160. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ డేటా నిన్నటి వీడియోలో అనుకున్నట్టు 16,747 టు 17,420 ఈ జోన్ ని మనం పెట్టుకున్నట్లయితే అంత ఈజీగా మనం మార్చాల్సిన నీడ్ లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ 17,000 టు 17,500 డేటా పాయింట్ ని చూస్తూ ఉంటే ప్రెసెంట్ 17,000 బ్రేక్ అయింది కాబట్టి ఈవెన్ అక్కడ వీక్లీ అండ్ మంత్లీ లో కూడా అన్వైండింగ్స్ కనిపిస్తూ పుట్స్ ఆర్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గా మనకి 16,800 అండ్ 700 మార్క్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడి నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్ గా 17,500 దగ్గర ఇంటెన్స్ గా బిల్డ్ అవుతుండేది, కానీ ఇప్పుడు 17,200 దగ్గరే డేటా బిల్డ్ అవుతుంది ఇంటెన్స్ గా. ఇమీడియట్ రెసిస్టెన్స్ 17,200 అండ్ డౌన్ సైడ్ 16,700, ఈ 500 పాయింట్ రేంజ్ అనేలా మార్కెట్ లో డేటా కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ అగైన్ నేను సజెస్ట్ చేస్తున్నాను, బికాస్ మార్కెట్ లో ఉండే ఈవెంట్ అండ్ షార్ట్ పొజిషన్స్ ఒక దగ్గర క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఎనీ పాయింట్ షార్ట్ కవరింగ్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు పడింది మార్కెట్ అని నెగిటివ్ గా చూడొద్దు, అలాంటి షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి షార్ట్ కవరింగ్ వస్తుందని పాజిటివ్ గా చూడొద్దు. రేంజ్ ని ఒకవేళ న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నప్పుడు రేంజ్ ని కొంత పెద్దదిగా ఉంచి డౌన్ సైడ్ ఇక్కడ నుంచి దగ్గరగానే చూడండి 16,750 ఆ లెవెల్ బ్రేక్ అయితే చూద్దాం నెక్స్ట్ మారుద్దాం. కానీ అప్ సైడ్ మాత్రం 17,420 మార్క్ అలా ఉంచండి. 16,747 లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు అన్నెసరీగా కాల్స్ ని ముందుకు తీసుకొస్తే ఈ ఈవెంట్స్ రిలేటెడ్ గా వస్తున్న ఈవెంట్ గ్యాప్ డౌన్ అవుతున్న అక్కడ నుంచి మేబీ షార్ట్ కవరింగ్ ఉండొచ్చు కాబట్టి ఈ ఈవెంట్స్ అయ్యేంత వరకు కూడా కాల్స్ అంత ఎక్కువగా మార్చొద్దు. ఆర్ మీకు ప్రీమియం ఒక సైడ్ మరీ ఎలివేట్ అయిపోయింది అనుకుంటే అక్కడ ఎగ్జిట్ అయిన కొంత బ్యాక్ అయినా వెళ్ళండి, కానీ కాల్స్ ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రెసెంట్ ఈవెంట్ అయ్యేంత వరకు మాత్రం చేయొద్దు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.